దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 58వ కీర్తన మొదటి 2 వచనాలను ధ్యానం చేసుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదరన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. పైనటువంటి మాటను చూస్తే దావీదు రచించిన కీర్తనగా అనుపద గీతముగా చెప్పబడింది. అయితే మొదటి 2 వచనాల్లో దావీదు నీతి న్యాయము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీతితో న్యాయముతో బతుకుతున్నారా ప్రజలు? నీతిని అవినీతి చేస్తున్నారు, అలాగే సత్యాన్ని అసత్యాన్ని చేస్తున్నారు, న్యాయాన్ని అన్యాయంగా ప్రకటిస్తున్నారు, అన్యాయాన్ని న్యాయంగా ప్రకటిస్తున్నారు. మొదటి వచనంలో అంటున్నాడు కదా, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతూ ఉన్నారా? అధిపతులు అనబడిన వారు బహుమతులు ఇస్తే ఆ బహుమతులు ఇచ్చిన వారి వైపు మంచో చెడో అనేది విచారణ చేయకుండా దోపుడు సొమ్ము కోసం ఆశపడి నీతిని అవినీతిగా ప్రకటిస్తూ ఉన్నారట. నీతిని అనుసరించి మాట్లాడట్లేదట. ప్రజలు నడిపించేవారే కదా, కనుక నీతిని అనుసరించి మాట్లాడాలి, నీతి తప్పిపోకుండా మాట్లాడాలి. తర్వాత ఏమంటున్నాడు, నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? తీర్పు తీర్చే తీర్పరులు న్యాయమును అనుసరించి కాదట, అన్యాయమును అనుసరించి తీర్పు తీరుస్తున్నారు. ఇది ఇస్రాయేల్ దేశంలో జరుగుతుంది, యూదుల సమాజంలో జరుగుతుంది. అప్పుడు మాత్రమే కాదు, తరతరాలు జరుగుతున్నటువంటి కార్యాలు ఇవన్నీ ఈ రోజుల్లో కూడా. అయితే దావీదు ఆన్సర్ చేస్తున్నాడు మరలా 2 వచనంలో, లేదే అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురా? లేదే నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? 2 వచనంలో, లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. హృదయపూర్వకంగా అధిపతులు నరులు అనబడిన వారు, నరులు అనగా అధికారులే, అధికారులు అధిపతులు మంత్రులు అనబడిన వారు, పెద్దలు అనబడిన వారు తీర్పు తీర్చే విషయంలోను నీతిగా మాట్లాడే విషయంలోను సరిగా లేరట. మళ్ళీ ఎట్లా చేస్తున్నారు వారు, పాపమంతా హృదయపూర్వకంగా చెడుతనము జరిగిస్తూ ఉన్నారట. ఇంకా దేశంలో బలత్కారం కూడా ఎట్లా చేస్తున్నారు తెలుసా, తూకం వేస్తున్నారంట, తమ చేతులతో తూచి బలత్కారాన్ని చెల్లించుచున్నారు. మీరు ఎవరైనా కానివ్వండి, మంచిదే, దేవుడు ఒక మంచి అధికారాన్ని మంచి స్థానాన్ని ఆధిపత్యం చలాయించే హోదాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీతిని అనుసరించి మాట్లాడండి, న్యాయము తప్పిపోకుండా తీర్పు తీర్చండి. ఒకవేళ అలా జరిగించకపోతే కింద వచనాల్లో అన్యాయంగా తీర్పు తీర్చిన వారు, నీతిని అవినీతిగా మార్చిన వారు ఏమేం ఫలాలు పొందుకుంటారో ఈ 58వ కీర్తనలో దావీదు కింద రాస్తూ వచ్చాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, నీ వాక్యం ద్వారా నీతి న్యాయమును అనుసరించి నడుచుకునవలనని అధిపతులకు అధికారులకు నరులందరికీ మీరు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ దినాన అటువంటి ప్రభ బలత్కారులు, చెడుతనము జరిగించేవారు, అన్యాయంగా తీర్పు తీర్చేవారు, నీతిని అనుసరించి మాట్లాడని అధికారులు అధిపతులు పెద్దలు యజమానులు మా సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ గ్రామంలోనూ ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. అయ్యా తండ్రి, అందరికీ మారు మనసు మంచి మనసును దయచేయండి. హృదయపూర్వకంగా నీతి చేయుటకును, న్యాయం ప్రకారంగా తీర్పు తీర్చుటకును కృప చూపించండి. మహిమ నీవు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507201. సెల్ నంబర్ 9555397144.